వాళ్ల శాలరీ రాగానే నిర్దాక్షణ్యంగా లాగేసుకుని వాళ్ల ఖర్చులకు మాత్రం ఇస్తాను. ఇంకా వాళ్ళు వాళ్ల పెళ్ళాలకేమిస్తారు? వాళ్ళ దగ్గర ఏముందని ఇవ్వడానికి? అయితే వీళ్ళ మొహాల్లో ప్రేతకళ కనిపించడానికి కారణం ఈ ధనమాట. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసలు కూడా రాదంటారు చూడండి. అలాంటి బ్యాచ్ అన్నమాట వీళ్ళు. చూస్తే నాకు అర్థమైపోయింది. జేబులో 1 రూపాయి లేకపోతే ఇంట్లోనే కాదు బయట కూడా గౌరవం అది ఇది ఉండదు కదా. సరే వీళ్ళ సంగతి తర్వాత మాట్లాడదాం అంకుల్. మీ అబ్బాయిలకి ఏదైతే సూత్రాన్ని ఉపయోగించి వాళ్ళ డబ్బులు లాగేసుకుంటున్నారో అదే సూత్రాన్ని ఈ ఆడవాళ్ళకు కూడా వర్తింపచేస్తే బాగుంటుంది కదా. అంకుల్, ఇప్పుడు సుమారు సపోజ్ పర్ సపోజ్ యావరేజ్గా ఇంతమంది ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6 6 లేడీస్ ఉన్నారు ఇంట్లో. మనిషికి 15,000 సంపాదించారే అనుకో. పర్ సపోజ్ 15, 15, 15, 15. బాబు, ఆ అమ్మా, ఉద్యోగం చేయడం నా వల్ల కాదు. ఆ లిస్టులో నుంచి నన్ను తీసేయి. సరే ఆంటీ గారు, ఉద్యోగం చేయట్లేదు. 5 ఉన్నారు. 5 ఉద్యోగం చేసి సంపాదిస్తే నెలకి 15,000. హీనపక్షంలో నెలకు 15,000 అనుకున్నా కూడా 5 × 10 = 50, 5 × 5 = 25 అంటే 75,000. నెలకు 75,000 మీకు ఇన్కమ్ వస్తే 75,000 × 12 సంవత్సరానికి ఎంత అవుతుంది? అది 5 ఏళ్ళకి ఎంత అవుతుంది? 10 ఏళ్ళకి ఎంత అవుతుంది? వామ్మో వామ్మో వామ్మో, క్యాలిక్యులేటర్ కూడా 0 పట్టవు. ఇవన్నీ తీసుకెళ్ళి 3 రూపాయలు వడ్డీకిస్తే ఎంత వస్తుంది? ఆలోచించండి చెంగయ్య గారు, ఆలోచించండి. ఇప్పుడు వడ్డీకి వడ్డీ, దానికి చక్రవడ్డీ, దానికి బారు వడ్డీ, ఇంకో వడ్డీ, భూచక్రవడ్డీ, ఆ వడ్డీ, ఈ వడ్డీ ఇలా ఇస్తూ పోతుంటే ఈ ఊర్లో మిమ్మల్ని మించిన ధనవంతుడు ఎవరుంటారు చెప్పండి? అసలు ఈ ఊరేంటి? ఈ జిల్లాకే మీరు ధనవంతులైపోయేవారు. నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు బాబు. షూర్, టేక్ యువర్ ఓన్ టైం అంకుల్, కానీ 2 నిమిషాలు ఆలోచించుకొని చెప్పండి.